फ्रेंड्स वेलकम टू मै चैनल एला उन्नारु फ्रेंड्स बागुन्नारा नेनु चाला बागुन्नानु ई रोज़ वच्चेसि नाकु कुकिंग चैनल लोकि कावाल्सिन कोन्नि ऐटम्स तीसुकोच्चुकुन्नानंडि डी मार्ट लो अदि कूडा चाला कोत्त ऐटम्स तीसुकोच्चानु ईसारि डी मार्ट लो मीकु ऑलरेडी चेप्पानु काकपोते चूपिंचलेदु कदा ई रोज़ मीकु कंप्लीट गा चूपिस्तानु फ्रेंड्स ఇవే అండి నా ఐటమ్స్ ఫుల్ తీసుకొచ్చుకున్నాను సూపర్ అనిపించింది నాకు కాకపోతే ఇంకా నేను నాన్ స్టిక్ ఆవిస్తా నాన్ స్టిక్ కడాయి కోసం వెతికాను కానీ నాన్ స్టిక్ కడాయిలు వచ్చేసి అంత బాగాలేవండి అంటే పల్చగా ఉన్నాయి నేను ఫస్ట్ తీసుకున్న వచ్చేసి చాలా బాగా వచ్చాయి కానీ ఇప్పుడు అంత బాగాలేదు ఇంకా అందుకే నేను తీసుకురాలేదు అసలు నేను మెయిన్గా వచ్చేసి కడాయిలు తీసుకుందామనే వెళ్ళానండి డీమార్ట్కి ఒకటి తీసుకోవడానికి వెళ్తే ఇంకొకటి నేను తీసుకొచ్చుకున్నాను చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ తీసుకొచ్చాను ఈసారి ఈ వీడియో ఎవరు మిస్ కాకండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే నా వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు అలాగే ఇప్పుడు మీకు ఒక్కొక్క ఐటమ్ నేను చూపిస్తానండి ఫస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ చూపిస్తాను లాస్ట్కు తీసుకొచ్చిన సామాన్లు అనేవి చూపిస్తాను ఓకే లేట్ చేయకుండా ఇప్పుడు మనం ఐటమ్స్ చూసేద్దాము ఇంకా డోర్ పూర్తిగా ఎలా డోర్ పూర్తిగా సౌండ్ ఎనత్తాను ఫస్ట్ ఐటమ్ వచ్చేసి నేను గ్లాస్ ఐటమ్స్ చూపిస్తాను ఇవి వచ్చేసి మీకు అందరికి తెలుసు ఆల్రెడీ చాలామంది తీసుకునే ఉంటారు నాకంటే ముందుగా ఇంకా వీటి కాస్ట్ వచ్చేసి 99 రూపీస్ అండి 99 రూపీస్కి మనకి 4 వస్తాయి ఇంకా ఎప్పటి నుంచో ఇట్లానే ఉంటుందండి ఆఫర్ వచ్చేసి ఇవి దీనికి వస్తుందా ఇట్లా గుండ్రటి సీసాలండి ఇవి మీకు తెలుసు కదా గుండ్రటి సీసాలు ఇవి ఎందుకు తీసుకొచ్చుకున్నాను అనేది మీ అందరికీ డౌట్ రావచ్చు నేను ఇవి వచ్చేసి మసాలాలు వేసుకోవడానికి మాత్రమే తీసుకొచ్చుకున్నాను అసలు రెండు జతలు తీసుకొచ్చుకుందామంటే మా వారు వద్దనేసి చెప్పారు ఫ్రెండ్స్ ఇంకా నేను ఒకటే జత తీసుకొచ్చుకున్నాను రెండు జతలు అనుకోండి నాకు అన్ని పొడులు బాగా పడతాయి మనం ప్లాస్టిక్ డబ్బాలు యూజ్ చేయడం కంటే స్టీల్ ఇవి కానివ్వండి లేకుంటే సిమెంట్ గ్లాస్ ఇవి కానివ్వండి యూజ్ చేయడం చాలా మంచిది అండి అందుకే నేను గ్లాస్ తీసుకొచ్చుకున్నాను ముఖ్యంగా మసాలాలు వేసుకునే బాక్స్ వచ్చేసి మనకు గ్లాస్ తై ఉండి అనుకోండి దాని ఫ్లేవర్ పోకుండా 3 మంత్స్ వరకు అలానే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసం నేను గ్లాస్ ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాను ఈసారి ఒకటి వచ్చేసి గరం మసాలాకు ఒకటి వచ్చేసి చికెన్ మసాలా తర్వాత ఇంకా అన్ని పొడులు కలిపి చేస్తాం కదా మసాలా అది ఇంకొకటి వచ్చేసి 8 తీసుకొచ్చుకుంటే కరెక్ట్ సెట్ అయ్యేది జీలకర్ర పొడి నాకు జీలకర్ర ధనియాల పొడి జీలకర్ర మెంతి పొడి తర్వాత మసాలా పొడి అంటే ధనియాల పొడి ఇవన్నిటికి బాగా యూజ్ అయ్యేది ఒకటైతే వాడిన తర్వాత ఇది పలగకుంటే నేను మళ్ళీ కొనిస్తా అనేసి చెప్పారు మా వారు నాకు టైం వచ్చేసి 1 మంత్ ఇచ్చారు 1 మంత్లో ఇవి పలగకుండా ఉంటే అప్పుడు కొత్తవి కొనిస్తాను అనేసి చెప్పారండి చాలా సీరియస్ అయ్యారు మా వారు ఎందుకు గురించి అనేది నేను చెప్తాను నేను షాపింగ్ చేస్తూ ఉంటే ఇది బలవంతంగా కొనిచ్చారు నాకు ఇది ఆగదు నీతో నేను ఛాలెంజ్ చేస్తాను అనేసి చెప్పారు ఇంకా నేను కాపాడుకుంటాను అనేసి మా వారితో ఛాలెంజ్ చేశాను ఈ ఫస్ట్ ఐటమ్ ఇది ఇంకా సెకండ్ ఐటమ్ వచ్చేసి షోపీసెస్ అనొచ్చు డెకరేషన్ కూడా నేను కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఫ్రెండ్స్ అందులో మనకు చూడడానికి అట్రాక్టివ్గా ఉండాలి కదా అందుకోసం నేను ఇలాంటి ఐటమ్స్ చూస్ చేసుకొని మరీ తీసుకొచ్చుకున్నాను సెకండ్ ఐటమ్ వచ్చేసి ఇది గ్లాస్ బౌల్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాకపోతే ఇలాంటివి లేవు దీని విషయంలోనే మా వారికి నాకు పెద్ద గొడవ అయింది మా వారు వద్దన్నా సరే నేను తెచ్చేసుకున్నాను ఇవి కాకపోతే మా వారు వద్దన్న పని నేను ఏదైనా చేశాను అనుకోండి అది నాకు అస్సలు దాదాపుగా అచ్చిరాదు ఇది చూడాలి అంటే నాకు కలిసి వస్తుందా లేదా అని చూడాలి నాకు బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఇవి ఎందుకు తీసుకొచ్చానంటే ఐస్ క్రీమ్ వేసినప్పుడు చూపించడానికి మంచి బౌల్స్ లేవు నా దగ్గర ఒకటి మళ్ళీ ఇంకా ఇందులో ఐస్ క్రీమ్ తినొచ్చు గులాబ్ జామ్ తినొచ్చు సేమియా పాయసం ఎవరైనా వచ్చినప్పుడు ఇందులో వేసి ఇచ్చామనుకోండి చాలా చాలా స్టైలిష్గా కనిపిస్తాయి కదా అందుకోసం టోటల్ ఇందులో 6 వచ్చాయి కాకపోతే కాస్ట్ ఎక్కువ పడింది అండి మా వారు అన్నట్టు ఇవి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా ఉంటాయి చూసారా చాలా చాలా స్టైలిష్గా ఉన్నాయి గ్లాస్ బౌల్స్ కింద ఇట్లా వచ్చాయి ఇందులో ఐస్ క్రీమ్ కానివ్వండి రసగుల్లా కానివ్వండి లేకుంటే గులాబ్ జామ్ కాలజామ్ స్వీట్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా టోటల్ 6 వచ్చాయి ఫ్రెండ్స్ దీని కాస్ట్ ఎక్కువ పడింది నాకైతే అనిపించింది అంటే ఇది డీమార్ట్ కాస్ట్ అండి వీటి కాస్ట్ వచ్చేసి 199 రూపీస్ 199 అంటే ఇక 200 6 బౌల్స్కి 200 అంటే 35 కంటే కొంచెం ఎక్కువ పడ్డట్టు నాకు అంత ఎక్కువ ఏం నా రేట్ అయితే నచ్చలేదు కాకపోతే కాంప్రమైజ్ అయ్యి మాత్రం తీసుకొచ్చుకున్నాను నేను మా వారితో చాలా దెబ్బలాడాను ఇక ఫైనల్లీ వచ్చేసి బతిలాడాను ప్లీజ్ బాగోని ప్లీజ్ 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 అని బతిలాడితే ఇక
సరేది తీసుకో, 1 మంత్ చూస్తా నేను. 1 మంత్ చూసిన తర్వాత ఇవి వాడకుండా లేకుంటే అలానే మూలకు పెట్టేసావనుకో ఇవన్నీ తీసుకుపోయి బయటపడేస్తా అని చెప్పారు. ఇంకా వీటిని వాడమని చెప్పారు. వాడేటప్పుడు కూడా వీటిని పలగకుండా వాడమని చెప్పారు. పలగాయి అనుకోండి మళ్ళీ కొనిపడట. ఇప్పుడు కూడా ఆల్రెడీ మా ఇంట్లో చాలా సెట్స్ ఉన్నాయి, ఇవి కాదు, గ్లాస్ సెట్స్ ఉన్నాయి, తర్వాత బౌల్ సెట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద గ్లాసులు ఉన్నాయి, బ్లూ కలర్ గ్లాసులు ఉన్నాయి. ఇంకా మా వారికి డ్రెస్ల పైన ఫ్రీగా వచ్చిన గ్లాస్ సెట్ కూడా మీకు చూపించాను. అది అలానే జాగ్రత్త పెట్టేశాను, దాన్ని అయితే యూజ్ చేయలేదు నేను ఇంతవరకు. ఇంకా దీనికోసం కొంచెం మా వారికి నాకు గొడవ అయింది డిమార్ట్లోనే, అంటే వద్దనేసి చెప్పారు, నేను బలవంతంగా ఇంకా అందులో పెట్టేశాను. కాకపోతే లాస్ట్ ఫైనల్గా వచ్చేసి నాకు ఇచ్చేశారు. ఓకే, ఇది సెకండ్ ఐటమ్. తర్వాత థర్డ్ యూజ్ఫుల్ ఐటమ్ వచ్చేసి ఇది. ఇది దాదాపు మీ అందరికీ యూజ్ అయ్యి ఉంటుంది, నాకు కూడా యూజ్ అవుతుంది. దీని కాస్ట్ 199. దీని కాస్ట్ ఎక్కువ పడిందండి, కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది నాకు. అంటే బయట స్టీల్ షాప్లో కూడా ఇంతే రేట్ ఉన్నాయి ఫ్రెండ్స్, తగ్గడం ఏం లేదు బయట స్టీల్ షాప్లో. నా దగ్గర ఆల్రెడీ ఉంది ఇట్లాంటిది, కాకపోతే అది చిన్నగా ఉంది, మళ్ళీ ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. ఇది నేను బిర్యానీ అన్నం వండినప్పుడు ఇందులో వంచడానికి తీసుకొచ్చుకున్నాను అన్నట్టు. ఇట్లా పెట్టి ఉంచితే బాగుంటుంది అందులోకి. తర్వాత మైదా పిండి జల్లించుకున్నప్పుడు కూడా ఊకే నాకు జల్లెడ పెట్టుకోవడం కూడా ఇబ్బంది అనిపిస్తుంది, అందుకే మనం డైరెక్ట్ దాని పైన పెట్టి జల్లించుకోవచ్చు కదా, అందుకోసం ఇది తీసుకొచ్చుకున్నాను. ఇది చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఇంకా నేను గ్లాస్ బౌల్ ఉంటుంది కదా కేక్ కలుపుకునేది, పిండి కలుపుకునేది ఉంటుంది కదా, అది డిమార్ట్లో చూశాను. కాకపోతే ఇంతే ఉన్నాయండి, చిన్నగా ఉన్నాయి. నాకు ఇంత పెద్దది కావాలి మినిమం, కేక్ కలపడానికైనా లేకుంటే పిండి కలపడానికైనా. అంటే కుకింగ్ ఛానల్లో కొత్త కొత్తగా చాలామంది కొత్త కొత్త బౌల్స్ యూజ్ చేస్తున్నారు, స్టైలిష్ బౌల్స్ యూజ్ చేస్తున్నారు, నాన్ స్టిక్ ప్యాన్స్ కడాయి ఇవన్నీ బాగా వాడుతున్నారు. ఇంకా త్వరలోనే మట్టి పాత్రలు కూడా మా వారితో కాంప్రమైజ్ అయి తీసుకొస్తాను. మా వారు కొనియను అనేసి నాతో చెప్తున్నారు, ఎందుకంటే నాకు ఆగవు పలిగిపోతాయి అనేసి చెప్తున్నారు, కానీ తీసుకొస్తాను. దీని కాస్ట్ 200 అండి, ఇది ఎక్కువే పడచ్చు. 199 అట, 199. తర్వాత బుట్టి, నాకు చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. నేను పోగానే తీసుకున్న ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇదే అండి. ఇది దాదాపు అందరి ఇళ్లలో ఉండొచ్చు. నాకు ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే కిచెన్లోకి అనేసి తీసుకున్నాను, మళ్ళీ నాకు దేవుని దగ్గర కూడా పూలకైతే బాగుంటుంది అనేసి నాకు అనిపించిందండి. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా దేవునికి కొబ్బరికాయ పువ్వులు అవి ఇవి తీసుకెళ్ళడానికి బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ కిచెన్లోకనే తీసుకున్నాను, కానీ నాకు ఇంకా నచ్చలేదు కిచెన్లోకి. చూస్తాను ఎందులోకి వాడతాను అనేది నాకు కూడా తెలియదు. దీని కాస్ట్ వచ్చేసి 99 రూపీస్. మీకు అన్ని కాస్ట్తో సహా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా డిమార్ట్కి వెళ్ళి తీసుకొచ్చుకోండి, ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకా అలాగే ఒక జాలి కూడా తీసుకొచ్చాను నేను, నా దగ్గర ఆల్రెడీ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 39 రూపీస్. అలాగే పిల్లల కోసం వచ్చేసి చాకోస్ తీసుకొచ్చాను, ఇందులో 6 వస్తాయండి. 60 రూపీస్ అంటే 50 to 50 రూపీస్ ఉన్నాయనుకుంటా. ఆల్రెడీ ఓడ్ అయ్యేసారు, మొత్తం ఒక్కటే ఉంది. ఇంకా ఇంకా మేము మా వారు నేను చదువుకోవడానికి బుక్స్ తీసుకొచ్చుకున్నాం, చదువుకోవడానికి కాదు రాసుకోవడానికి. నేను వచ్చేసి నా కుకింగ్ ఛానల్లో చాలామంది వంటలు అడుగుతున్నారు కదా, దానికోసం ఇలా సెపరేట్గా ఒక బుక్ తెచ్చుకున్నాను. అలాగే నేను డైలీ ఏ వీడియో పెడుతున్నాను అంటే కుకింగ్ వీడియోలో ఏ కుకింగ్ ఏ రెసిపీ పెడుతున్నాను అని తెలియడానికి కూడా ఒక బుక్ తెచ్చుకున్నాను. ఇది ఒకటి నాకు, ఇంకొకటి మా వారికి. మా వారు ఏదో నేర్చుకుంటారట ఇంగ్లీషు, పిల్లలకు నేర్పుతారని చెప్పారు. 2 బుక్స్ తీసుకొచ్చాను. ఇంకా తర్వాత బాటిల్స్ మా పిల్లలు ఎన్ని తెచ్చినా కూడా ఉంచారు నాకు తెలిసి, కాకపోతే ఇవి చాలా బాగున్నాయండి, చూడగానే బుజ్జి బుజ్జిగా బాగా నచ్చాయి. ఒకటి లవిత, ఒకటి వర్షిత్ తీసుకున్నారు. వర్షిత్ వచ్చేసేది, లవిత్ వచ్చేసేది, ఇద్దరు సేమ్ కలర్ తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే కొట్టుకుంటారు మళ్ళీ నాదంటే నాది నాదంటే నాదని. అందుకే ఎవరి దాళ్ళకే సపరేట్ కలర్ తీసుకొచ్చాను. వీటి కాస్ట్ చాలా తక్కువ అండి, 19 రూపీస్. ఇట్లా ప్లెయిన్గా ఎందుకు తీసుకొచ్చానంటే ప్లెయిన్గా ఉన్న వాటిని మనం క్లీన్ చేసుకోవడం చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్, అందుకే ఇట్లాంటి ప్లెయిన్వి తీసుకొచ్చుకోండి మీరు కూడా. అంటే ఇదే మోడల్లో కాదు, వేరే చాలా మోడల్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ కంటే ఇంకా వేరేటి బెటర్, కానీ పిల్లలు అన్ని కింద పడేస్తారు కదా అండి, అందుకే ప్లాస్టిక్ ఇప్పటి మందం అయితే బెటర్ అనేసి అనిపించింది. జస్ట్ నార్మల్గా ఉన్నాయి అంతే ఇవి. 2 బాటిల్స్ 19 రూపీస్కి ఒకటి. ఇంకా తర్వాత మనం ఇంట్లో వాడుకునే ఐటమ్స్ చూపిస్తానండి. ఇంట్లో అంటే పప్పులు లేకుంటే ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి. పిల్లలకు వచ్చేసి ఇప్పి నూడిల్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను, 2 తీసుకున్నాను.
ఆఫర్ బాగుంది ఫ్రెండ్స్. 70 రూపీస్ కానీ 52 రూపీస్కే వస్తుంది. రెండు తీసుకున్న మా వారు పిల్లలకు నూడిల్స్ వద్దు మసాలా వద్దు అనేసి ఒకటి తీసేశారు, ఇంకొకటి తీసుకొచ్చాను. తర్వాత వచ్చేసి బార్బన్ చాక్లెట్స్, బార్బన్ బిస్కెట్స్ 4 తీసుకొచ్చాను. ఒకటి లవిత్ తినేశాడు ఆల్రెడీ, బై వన్ గెట్ వన్ అండి. ఇవి వచ్చేసి ఒకటి కొంటే ఒకటి. ఇవి ఎందుకు తీసుకొచ్చాను అంటే లవిత్కి రెండు తినడానికి, ఇంకో రెండు వచ్చేసి నాకు కేక్ చేయడానికి. చాక్లెట్ కేక్ అడుగుతున్నారు కదా చాలామంది, బిస్కెట్స్తో చేసి చూపిస్తాను సింపుల్గా. తర్వాత కోకో పౌడర్ తీసుకురాలేదు ఫ్రెండ్స్. కోకో పౌడర్ తీసుకొచ్చిన తర్వాత చాక్లెట్ కేక్ చూసి చూపిస్తానండి. చాలామంది అడుగుతున్నారు చాక్లెట్ కేక్ నేను ఎప్పుడో చేశాను స్టార్టింగ్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం షార్ప్నర్, ఎరేజర్, తర్వాత పెన్సిల్స్ తీసుకొచ్చాము బాక్స్లో. ఇదివరకు మా వారు దాదాపు ఇట్లాంటివి ఒక 10 తీసుకొచ్చారు, అన్నీ ఖరాబ్ చేశారు మొత్తం. తర్వాత ఇవి కూడా బై వన్ గెట్ వన్ అండి, యూనిబిక్ బిస్కెట్స్. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఇంకా మా తేజ్ గారు కూడా ఇష్టం ఇవి అయితే. వాడు వస్తే వాడు కూడా తింటాడు, అందుకే రెండు తీసుకొచ్చాను. వాళ్ళు వీళ్ళైతే వస్తారు కావచ్చు నాకు తెలిసి. తర్వాత ఇంకా అంబికా స్టిక్స్, తర్వాత ఆల్ అవుట్, ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ ఇంట్లోవి. ఇంకా పెన్నుల బాక్స్ అండి, 89 రూపీస్. పిల్లలు ఎన్ని పెన్నులు తెచ్చినా ఖరాబ్ చేస్తున్నారు, అన్ని గీతలు తీసుకుంటారు, అందుకే నార్మల్గా తీసుకొచ్చారు. తర్వాత ఇంకా నేను నా కోసం రెండు ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాను ఈసారి డీమార్ట్లో, చాలా బాగున్నాయి. రబ్బర్ బ్యాండ్లు 29 రూపీస్ అండి, రబ్బర్ బ్యాండ్లు, చిన్న రబ్బర్ బ్యాండ్లు తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే నా జుట్టు వచ్చేసి సన్నగా ఉంది కదా, క్లిప్ పెట్టుకుంటే ఆగట్లేదండి జుట్టు, అందుకోసం నేను ఇంకా రబ్బర్ బ్యాండ్లు తీసుకొచ్చుకున్నాను. తర్వాత ఇట్లాంటివి స్టైలిష్ రబ్బర్ బ్యాండ్లు, ఇవి కూడా 29 రూపీస్ అండి. నా దగ్గర ఇవి మునుపు చాలా ఉండే, కాకపోతే నేను గుండు చేపించుకున్నాక అన్ని పాదవైపోయాయనేసి బయటపడేశాను. మళ్ళీ ఇప్పుడు అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. నేను నా పొజిషన్ చూసారా ఎలా ఉందో. తర్వాత విమ్ము, అలాగే ఇంకా ఇంకొకటి దుర్గా దుర్గేశ్వరి, ఇదొకటి అంబికా స్టిక్స్, మళ్ళా కొన్ని ఇవి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇవి. కాకపోతే నేను పిల్లల కోసం తీసుకొచ్చాను ఈసారి, నా కోసం కాదు. ఎంత ఇంకా 60 రూపీస్, కాకపోతే 50 రూపీస్కి వచ్చింది అనుకుంటా. పిల్లలకి బయట మనకు పెద్ద పెద్దవి ఇస్తారు కదా పాపడాలు, వీటిని పాపడాలు అంటాం మేము, గొలుచుకొని తిందామండి. ఆయిల్లో గొలిచి ఇస్తాను పిల్లలకి, వాళ్ళకే బయట కావాలి అనేసి చెప్తున్నారు. బయటకు తీసుకొచ్చుకొని సాస్ వేసుకొని తింటున్నారు, అందుకే ఇంకా వాళ్ళకు బయట కొనుక్కో రాకుండా ఇలా పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాను, ఇంట్లోనే వేయించిస్తాను. ఆల్రెడీ అప్పడాలు ఉన్నాయి, వడియాలు ఉన్నాయి, కాకపోతే వాళ్ళు అంత ఇష్టంగా తినరు, ఓన్లీ అన్నంలోకి మాత్రమే తింటారు. స్నాక్స్ రూపంలో అయితే ఇవే తింటారు ఫ్రెండ్స్, అందుకే ఇది తీసుకొచ్చాను ఒక ప్యాకెట్. మా వారు వద్దన్నారు, నేనే తీసుకొచ్చాను. ఇంకా నా కోసం ఇంకో ఐటమ్ కూడా తీసుకొచ్చుకున్నా, మర్చిపోయినా నేను చెప్పడం. పెద్దవి, చిన్నవి అయితే ఆగుతలేవండి. ఇవి టిక్ టాక్స్ 2, 4, 6, 8, 29 రూపీస్. ఇది కూడా పెద్దగా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. బయట అయితే మనకు ఇవి 5 రూపీస్కి ఒకటి అండి, గట్టిగా ఉన్నాయి, అందుకే తీసుకొచ్చుకున్నా. ఇక మా వారు మళ్ళీ బయటకు తీసుకెళ్తారో లేదా అనేసి నాకు కావాల్సినవి కూడా టక సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ 3 నా ఐటమ్స్. నేను ఇవి దాదాపు ఇంటి ముంగుడికి వస్తారు కదా బండి వస్తుంది కదా, ఆరేక్మాల్ బండి, అక్కడ తీసుకున్నాను. కానీ అక్కడ చాలామంది చూస్తున్నారు కదా, అందుకే ఇంకా తీసుకొచ్చుకోలేదు. తర్వాత యూనిబిక్ బిస్కెట్స్ అండి, ఇవి కూడా బై వన్ గెట్ వన్ అండి. వర్షిత్ ఒకటి తీసేసుకున్నాడు, ఇవి వర్షిత్ తీసుకొచ్చుకున్న బిస్కెట్లు. ఇంకా మా పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇద్దరు వేరువేరు రకాలు వేరుకుంటారు. తర్వాత నేను ఈసారి కుకింగ్ వీడియోస్లో మంచిగా కొత్త కొత్తగా రెసిపీస్ చేయడానికి నాకు తెలిసిన కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు ఆ రెసిపీస్ కూడా, అందుకే కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. అవి ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. తర్వాత పిల్లల కోసం బూస్ట్, ఆల్రెడీ బూస్ట్ ఇంట్లో ఉంది. తర్వాత కొబ్బరికాయ, కంపల్సరీ మేము డీమార్ట్కి వస్తే కొబ్బరికాయ పట్టుకొస్తా. తర్వాత మంగళదీప అగరబత్తిలు, మంగళదీప అగరబత్తి మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. ఇందులో మేము రోజు అలాగే ఇంకా మల్లెపూల వాసన రెండు తీసుకొచ్చాము. తర్వాత ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకొచ్చిన ఏంటి అంటే జీడిపప్పు, బాదం జీడిపప్పు. మా వారికి జీడిపప్పు బాదం కొనడం ఎందుకు అంత ఎక్కువ నచ్చదు అంటే, తీసుకుంటే ఒకటేసారి తీసుకుంటారు లేకుంటే తీసుకోరు. ఇంకా ఇది నేను చిన్న చిన్న ముక్కల్ని తీసుకొచ్చానండి, ఎందుకంటే ఇందులో ఎక్కువ వస్తాయి, మంచిగా వచ్చినాయి 500 గ్రామ్స్ ఇది. తర్వాత బాదం,
అలాగే ఇంకా జీలకర్ర, నాకు జీలకర్ర బాగా ఒడుస్తుంది ఫ్రెండ్స్, కంపల్సరీ తీసుకొస్తాను నేను జీలకర్ర. ఇది వచ్చేసి 30 కేజీ దగ్గర, 1/2 కేజీ కంటే ఎక్కువ. జీలకర్ర నేను దాదాపు చాలా అన్ని రెసిపీలలో వాడతాను. తర్వాత మనం ఇంట్లోకి తీసుకొచ్చుకున్న సామాను, అలాగే నేను నా కోసం పార్లేజీ బిస్కెట్ తీసుకొచ్చుకున్నానండి. ఇది ఎందుకు తీసుకొచ్చుకున్నానంటే కేక్ చేయడానికి. పార్లేజీ బిస్కెట్స్తో కేక్ చేసి చూపిస్తాను కుకింగ్ ఛానల్లో. చాలా చాలా ఈజీ అయిపోతుంది, 15 మినిట్స్లో మన కేక్ రెడీ అయిపోతుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పార్లేజీ బిస్కెట్స్తో చేసిన కేక్. ఇప్పుడు కిచెన్ ఐటమ్స్ చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి పల్లీలు. ఇవి నేను ఎప్పుడు కూడా మీకు రెగ్యులర్గా చూపించేవే, కొంచెం వెరైటీ చూపిస్తాను ఇప్పుడు. తర్వాత మినప్పప్పు, అలాగే ఇదేంటి ఇడ్లీ రవ్వ, తర్వాత మైదా పిండి. నేను ఎక్కువ తెలియదు ఇడ్లీ రవ్వ మైదా పిండి, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర కొద్ది కొద్దిగా ఉన్నాయన్నట్టు చూసుకుంటూ తీసుకొచ్చుకున్నాను. సామాన్ లిస్ట్ రాసుకొని మరీ తెచ్చుకున్నాను. తర్వాత షుగర్, షుగర్ కూడా ఎక్కువ తెలియదు, ఆల్రెడీ ఉంది. ఇంకా బెల్లం వాడుతున్నాను ఈ మధ్యలో నేను. తర్వాత ఇప్పుడు మీకు చూపించాల్సిన కొన్ని మెయిన్ ఐటమ్స్ చూపిస్తానండి. జొన్నలు, తెల్ల జొన్నలు, ఇవి వచ్చేసి రాగి పిండి. రాగులు దొరకలేదు ఫ్రెండ్స్, అందుకే రాగి పిండి తీసుకొచ్చాను. జొన్నలు వచ్చేసి ఎందుకు తీసుకొచ్చాను అనేసి చెప్తాను ఇప్పుడు. జొన్నలు నన్ను జొన్నదోశ ఒక సిస్టరు కమెంట్స్లో డైలీ అడుగుతుంది ఫ్రెండ్స్, అందుకే జొన్నదోశ చేయడానికి నేను జొన్నలు తీసుకొచ్చాను. ఇవి రెండు, ఇంకొక రెండు చూపిస్తాను. తర్వాత మేము దీన్ని దొడ్డు రవ్వ అంటాము, లాప్సీ రవ్వ. ఇది నేను ఏమంటారు భక్షాలు చేయడానికి తీసుకొచ్చాను. ఒకటి ఉప్మా కూడా దీంతో చాలా బాగుంటుంది కదా, మాకు భక్షాలు బాగా అనిపిస్తాయండి దీంతో. నేను కుకింగ్ ఛానల్లో చేసి చూపిస్తాను, ఇప్పుడే కాదు కొంచెం టైం తీసుకొని ఇవన్నీ చేసి చూపిస్తాను మీకు. ఒకటినొకటి వస్తూ ఉంటాయి కాకపోతే రెసిపీస్ అన్నీ. తర్వాత ఇడ్లీ బియ్యం అండి, ఇవి ఇడ్లీ బియ్యం. నేను కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇడ్లీ బియ్యంతో ఒకసారి చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇడ్లీలు ఎలా వస్తాయో చూద్దాము అనేసి నాకు కూడా ఉంది, అందుకే ఇడ్లీ బియ్యం తీసుకొచ్చాను. ఈసారి ఇడ్లీ రవ్వ తీసుకొచ్చాను, ఇడ్లీ బియ్యం తీసుకొచ్చాను. చూద్దాం ఏది బాగుంటుందో తెలుస్తుంది కదా మనకు. మా వారు తినడానికి చక్కెర బిళ్ళలు, ఇంకా ఇంకో కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాను నా కోసం. మినప్పప్పు, పొట్టు మినప్పప్పు, పొట్టు మినప్పప్పు చాలా బాగుంటుంది కదా వడలు ఇడ్లీ దోశకు, సూపర్గా ఉంటుంది పొట్టు మినప్పప్పు, అందుకే తీసుకొచ్చాను. తర్వాత నేను రాజ్మా తీసుకొచ్చానండి కర్రీ ప్రిపేర్ చేయడానికి, లేకుంటే సంథింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు కదా దీంతో. లడ్డు ఇంకా చాలా చాలా వెరైటీస్ చేస్తారు రాజ్మాతో, ఇవి తీసుకొచ్చాను. మా వారు ఇవన్నీ తీసుకొస్తున్నావు కానీ వండుతావా చేస్తావా అనేసి నన్ను అడిగారు, ట్రై చేస్తాను అనేసి చెప్పాను నేనైతే. తర్వాత మిరిండా, మా వారికి మిరిండా నచ్చుతుంది మధ్యలో, అందుకే మిరిండా తీసుకొచ్చారు. ఇవి ఎందుకు అంటే సారీ మిరిండా కాదు ఫాంటా తీసుకొచ్చారు. ఇవి ఎందుకు అంటే నాన్ వెజ్ తిన్నప్పుడు యూజ్ అవుతాయి. మాకు కూల్ డ్రింక్స్ తాగడం అలవాటు ఫ్రెండ్స్, ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి థమ్స్అప్, స్ప్రైట్, మజా, తర్వాత ఆరెంజ్ నేను అవి మా వారు తీసుకొచ్చుకున్నారు, నాకు కాదు, నాకు సంబంధం లేదు వాటితో. నా కోసం నేను తెచ్చుకునే మీకు చూపిస్తాను ఇప్పుడు డ్రింక్స్. ఆరెంజ్ జ్యూస్, పల్పీ ఆరెంజ్ చాలా చాలా బాగుంటుందండి. పల్పీ ఆరెంజ్ 2 బాటిల్స్ తీసుకొచ్చుకున్నాను. ఇవి నాకే దాదాపుగా, మా పిల్లలు కూడా మొత్తం కంప్లీట్ చేస్తారు, వాళ్ళు కూడా తాగుతారు నాతో పాటు. ఇంకా వాళ్ళు ఫాంటా తాగుతూ ఉంటారు, నేను ఆరెంజ్ తీసుకుంటాను. పల్పీ ఆరెంజ్ నాకు చాలా నచ్చుతుంది, పల్పీ ఆరెంజ్. ఆరెంజ్ జ్యూస్ నేను ఇంట్లో చేసుకుంటాను, ఇంకా ఎప్పుడు అంటే వీలు కాదు కదా, అందుకోసం నేను ఇంకా బయటకు వెళ్ళి కూడా తెచ్చుకొచ్చుకుంటాను. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ చూపిస్తాను ఇక. తర్వాత బౌల సబ్బులు, అలాగే ఇంకా సాల్ట్ ప్యాకెట్స్, తర్వాత ఈసారి కొత్తగా తీసుకొచ్చాము ఇదేంటి మిస్టర్ మ్యూజికల్, అది మనం హౌస్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది. దీనికి ఎక్స్ట్రా వచ్చింది, ఇది ఫ్రీ వచ్చింది, దానికి తీసుకొచ్చా బా చూద్దాం. ఫస్ట్ టైం ట్రై చేయడం, నేను ఎప్పుడూ ఇది తీసుకొస్తాను ఏంటి అది లైజాల్ తీసుకొస్తాను, లైజాల్కి బదులు అది తీసుకొచ్చాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ అండి ఇది, ట్యాంగ్. మీరు ఏదైనా అనుకోవచ్చు, నాకు తెలిసిన పేరుతో నేను పిలుస్తున్నాను, తప్పగా అనుకోకండి. ట్యాంగ్ తీసుకొచ్చాను, పిల్లలు వాటర్లో వేసుకొని తాగడానికి చాలా బాగుంటుంది. ఇందులో మనకు గ్లూకోజ్ పౌడర్ కూడా కలిసి ఉంటుంది కదా, ఇంకా వర్షితులు అవి కావాలి అన్నారు, టీవీలో డైలీ యాడ్ చూస్తున్నారు, అందుకే ఇంకా ఇది కూడా తీసుకొచ్చానండి నేను ట్యాంగ్. చూసారా
టాంగో టాంగో ఏదో ఒకటి ఆరెంజ్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా పిల్లలకు కల్పిస్తాను, వీటితో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ క్రీమ్ కూడా చేసి ఇవ్వచ్చు. వాళ్ళకు చాలా ఇష్టంగా తింటారు, 2 మినిట్స్లో కల్పేసి ఇవ్వచ్చు. ఇవే అండి ఈరోజు నేను తీసుకొచ్చిన ఐటమ్స్. టోటల్ ఎంత బిల్ అయిందనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అయ్యో ఒక ఐటమ్ చూపించడం మర్చిపోయాను, పెన్నులు 5 ఇవి మా వారి కోసం తీసుకొచ్చుకున్నారు, ఒకటి నాకు. టోటల్ బిల్ వచ్చేసి ఇంత అయిందండి, 4622 రూపీస్, 4622 రూపాయలు బిల్లు. బిల్లుతో సహా మీకు చూపిస్తున్నాను, చూసారా? మళ్ళీ చూపించలేదు అక్క అనేసి అనకండి. నేను ఏది చెప్పినా మీకు టు బి ఫ్రాంక్గా చెప్తాను కదా ఫ్రెండ్స్, అందుకోసం చూపించాను. 4622 రూపాయలు అయింది. మాకు డిమార్ట్కి వెళ్తే దాదాపు 3000 పైన అవుతుందండి, 3000 to 10000 లోపు అవుతుంది బిల్ ఎప్పుడు కూడా. ఇంకా ఈసారి నేను అవసరం ఉన్న సామాన్లే తీసుకొచ్చాను, అవసరం లేని సామాన్లు ఏమీ తీసుకురాలేదు. మీకేమైనా అనిపించిందా అవసరం లేని సామాన్ రమ్యక బాగా తెచ్చుకుంది అనేసి అనిపించిన వాళ్ళు నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. మా వారు అన్నారు, అవసరం లేని సామాన్ అంతా తీసుకెళ్తున్నావు, ఏం చేస్తావో చూస్తా, రెసిపీస్ చేస్తాను అంటున్నావుగా చూస్తా అనేసి ఇట్లా చెప్పుకుంటా వెళ్ళారన్నట్టు నాతోని. చేసి చూపిస్తా అనేసి చెప్పాను, నేను ఛాలెంజ్ చేశాను మా వారితో. డైలీ ఏదో ఒకటి చేసి చూపించవే చాలు నాకు అనేసి చెప్పారు, ట్రై చేస్తాననేసి చెప్పాను. చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం అన్నట్టుగా నేను ఛాలెంజ్ చేశాను, కానీ అంతే ఉండదు. చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదా నా వీడియో చూస్తూ ఉంటే. ఇంకా టు బి ఫ్రాంక్గా మీ అందరితో మాట్లాడాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే ఈరోజు చాలా రోజుల తర్వాత మీ అందరితో మంచిగా మనసు విప్పి మాట్లాడాను. ఇంకా మా వారు అన్న మాటలు కూడా మీతో నేను చెప్పాను, ఇంకా డైరెక్ట్ చెప్పేదాన్ని. కానీ మా వారు డైరెక్ట్గా చెప్తే ఏదోలా అనుకుంటారు, అంటే కెమెరా ముందుకు రారు, అందుకోసం నేను మా వారు చెప్పిన మాటలన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది? ఇంకా హస్బెండ్స్ అందరికీ ఇలానే ఉంటుందా మా వారిలాగా, మీకు కూడా ఇలానే మీ హస్బెండ్ అంటారా అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. దాదాపు చాలామంది అంటారు, ఎందుకంటే అవసరం ఉన్నవి తీసుకొస్తే ఎవరు ఏమన్నారు, కానీ అవసరం లేని అన్నీ పట్టుకొస్తే కంపల్సరీ అంటారు. నాకు దాదాపు ఇవన్నీ అవసరమయ్యే రెసిపీస్ అండి, అవసరం లేని రెసిపీస్ అయితే ఏమీ లేవు నాకు తెలిసి. నేను మీ అందరికి చూపించాను కదా ఫ్రెండ్స్, ఇంకా ఒకసారి నేను కెమెరా బ్యాక్ పెట్టి చూపిస్తాను, ఎన్ని ఐటమ్స్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. నేను ఒక్కొక్కటిగా చూపించాను కదా, ఒకేసారి అన్ని చూపించి చూసారా? ఇవన్నీ డిమార్ట్లో తీసుకొచ్చిన ఐటమ్స్ అండి, మీకు అన్నీ నేను ఆల్రెడీ చూపించాను, కాకపోతే ఎందుకైనా మంచిది అనేసి ఇలా ఒకసారి చూపిస్తున్నాను బ్యాక్ కెమెరా పెట్టి. ఇవన్నీ కిరాణా సామాను, తర్వాత ఇవి కొన్ని పిల్లలకు సంబంధించినవి, నాకు సంబంధించినవి, దేవునికి సంబంధించినవి, తర్వాత వచ్చేసి ఈ సంచిలో కొన్ని ఉన్నాయి, ఇవన్నీ నాకు సంబంధించిన మెయిన్ ఐటమ్స్ అండి. చూసారు కదా టోటల్ ఐటమ్స్ వచ్చేసి ఇవండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను డిమార్ట్లో తీసుకొచ్చిన ఐటమ్స్, మీకు నేను తీసుకొచ్చిన ఐటమ్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే మీరు కూడా డిమార్ట్కి వెళ్తే ఇంత బిల్లు చేస్తారా అనేది కూడా చెప్పండి నాకు. దాదాపు డిమార్ట్ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అందులో ఏ చూస్తే అది తీసుకోవాలి అనేసి అనిపిస్తుంది నాలాగా. నేను ఫస్ట్లో అలానే తీసుకున్నాను కానీ ఇప్పుడు అయితే ఏం తీసుకోవట్లేదు. ఇంకా మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నాను, జస్ట్ సింపుల్గా షేర్ చేశానండి. ఎవరికైనా బోరింగ్గా అనిపిస్తే ఫస్ట్ స్కిప్ చేయండి ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు మాత్రమే వీడియో ఎండ్ వరకు చూసి నచ్చిందా లేదా అనేది ఒక లైక్ మీద తెలుస్తుంది మాకు. మీ లైక్ మాకు చాలా విలువంది, అందుకే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ సరికొత్త వీడియోతో సరికొత్త రెసిపీతో ఎప్పుడూ ఇలానే కలుస్తూ ఉంటుంది మీ రమ్య తెలుగు ఛానల్. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.